పెదవంగర మండలం పెదవంగర తహసీల్దార్ కే యోగేశ్వరరావు సుపటివితో వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి సుపటివి వివరించారు తహసీల్దార్ నమస్కారం సార్ నమస్కారం అండి సూపర్ టీవీ వారికి నా పేరు కే యోగేశ్వరరావు తహసీల్దార్ పెదవంగర గత 5-6 రోజుల నుంచి మనకి కుంభవృష్టి కురిసినట్టుగా అధిక వర్షాలు రావడం వల్ల వివిధ గ్రామాల్లో కచ్చా గృహములు కొన్ని సుమారు 10 వరకు మన మండలంలో దెబ్బతిన్నాయి. వాటి గురించి విచారణ జరిపి అర్హత గల వారికి నష్టపరిహారం అందజేయడానికి అని చర్యలు తీసుకుంటున్నాం. అదృష్టవశాత్తు మన దగ్గర ఏవి చెరువులు కుంటలు తెగలేదు. రోడ్లు కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఇవి కూడా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలిగేట్టుగా నష్టం జరగలేదు. ప్రజా రవాణా యథావిధిగా జరిగింది. మనకి రాబోయే ఇంకా 2 రోజుల్లో కూడా మళ్ళీ వచ్చే వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ జాగ్రత్త వహించటం గాను మనవి చేస్తున్నాము. కుటుంబాల వారికి ఏమన్నా ఆర్థిక సహాయం నిత్యావసర సహాయం ఏమైనా ఉందా మీ పరంగా? ఈ 10 కుటుంబాల వారు వాళ్ళ గృహాలు పూర్తిగా నష్టం జరగలేదు, పాక్షికంగా మాత్రమే నష్టం జరిగింది. యథావిధిగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు కాదు అనుగుణంగా పాక్షిక నష్టానికి గురైన వారందరికీ కూడా నష్టపరిహారం 1-2 రోజుల్లో అందజేయబడుతుంది. థ్యాంక్ యూ. ఈ వినాయకుల గురించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు వినాయక మంటపాల పర్మిషన్ ఎవరు ఇస్తారు? ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గాను రాష్ట్ర ప్రభుత్వం వారు బహిరంగంగా ఎలాంటివి కూడా వినాయక మండపాలు పెట్టుకోవద్దని, ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లలోనే భగవంతుని ప్రార్థించడం గాను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కాబట్టి ఎవరికి కూడా బహిరంగంగా మండపాలు పెట్టుకోవడానికి అనుమతి లేదు. పోలీసు వారు కూడా ఈ విషయమై జాగ్రత్త వహిస్తున్నారు. మేము కూడా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం, ఎవరు కూడా బహిరంగంగా మండపాలు వినాయక విగ్రహాలు పెట్టుకోవద్దని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.